సద్గురు, ఆత్మజ్ఞాని, యోగి, మార్మికులు వారు చూపించే ప్రేమ, కారుణ్యం, జీవరాశుల పట్ల వారి నిరంతర సమర్పణ భావం సదా ఆయన అనుభవిస్తున్న పారవశ్య స్థితికి ఒక అభివ్యక్తీకరణ. ఏ ఒక్క సంప్రదాయానికి చెందని సద్గురు ఆధునిక సత్యాన్వేషికి అనుగుణంగా ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అన్వయిస్తారు. అంతర్గత పరిణామం కోసం వారు చేసే శక్తివంతమైన యోగా కార్యక్రమాల నుంచి సమాజ పర్యావరణ హితమైన స్ఫూర్తి కార్యక్రమాల వరకు సద్గురు చేసే కార్యక్రమాలన్నీ ప్రపంచ సామరస్యానికి ఇంకా అభివృద్ధికి దోహదపడేవే. వారి సత్సంగాలు ఇంకా కార్యక్రమాలు వివిధ రంగాల్లోని వేల మందిని ఆకర్షిస్తాయి. ప్రతి నగరంలోనూ ఒక ఆధ్యాత్మిక తరంగాన్ని సృష్టిస్తున్న ఈ శిక్షణా తరగతులు ఆరోగ్యానికి, అంతర్గత ఎదుగుదలకి, విజయానికి సాధనాలుగా ఉపయోగపడుతున్నాయి. వ్యక్తిగత పరివర్తన కోరుకునేవారికి సద్గురు జీవన విధానమే ఆ దైవత్వానికి ఆహ్వానంగా ఉంటుంది. సద్గురు స్థాపించిన ఈషా ఫౌండేషన్ మానవ సామర్థ్యాన్ని పెంపొందించే ఒక అంతర్జాతీయ లాభాపేక్షరహిత సంస్థ. ఇది పూర్తిగా వాలంటీర్ల ద్వారా నడుస్తోంది. మానవ శ్రేయస్సు కోసం ప్రధానంగా నిర్వహించే ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమం ఈ సంస్థ కార్యకలాపాలకు పునాది. ఈ కార్యక్రమంలో యోగా విజ్ఞానం ద్వారా మన శరీరం, మనస్సు, శక్తి యొక్క సామర్థ్యాన్ని పరమోన్నత స్థాయికి చేర్చే సాధనాలు అందిస్తారు. ఈషా ఫౌండేషన్ హెడ్ క్వార్టర్స్ భారతదేశంలోని తమిళనాడులో ఉన్న ఈషా యోగా కేంద్రం. అది దక్షిణ కైలాసంగా పిలువబడే వెల్లంగిరి పర్వతాల వద్ద నెలకొని ఉంది. ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక ప్రాంతంగా సద్గురు సృజించిన ఈ ప్రదేశం అన్ని యోగా పద్ధతులకు నిలయం. ఆత్మజ్ఞాని అయిన ఒక యోగి మార్గదర్శనంలో అంతర్ముఖులమయ్యేందుకు మనకి దొరికిన ఒక అరుదైన అవకాశం. ఈషా యోగా కేంద్రంలోని ముఖ్య భాగం ధ్యానలింగం. ఏ మతానికి, నమ్మకానికి చెందని ఒక ధ్యాన మందిరం ఈ ప్రదేశం. ఈ ధ్యానలింగ ప్రదేశంలో ఊరికే నిశ్శబ్దంగా కూర్చుంటే చాలు, ధ్యానమంటే తెలియని వారికి కూడా ఆ లింగం నుండి ఉద్భవించే ఆధ్యాత్మిక శక్తి వల్ల అద్భుతమైన లోతైన ధ్యాన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఉన్న ఇతర స్థలాలు కూడా అంతఃశోధనకు అనుకూలమైన వాతావరణాన్ని కలిగి ఉంటాయి. హఠయోగా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాం లాంటి విశేష కార్యక్రమాలు మన జీవితాల్లోకి ప్రాచీన యోగా సంప్రదాయాన్ని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు. ఏకత్వ భావన, ప్రేమ, సహాయం పంచుకునే లక్ష్యంతో వివిధ సహకార కార్యక్రమాలు జరుగుతున్నాయి. యాక్షన్ ఫర్ రూరల్ రెజ్యువనేషన్ అనేది కొన్ని వేల గ్రామాల్లో పునరుత్తేజం నింపి ఆరోగ్య సహాయం, సామాజిక పునరావాసం, మానవ అభ్యున్నతులను అందించే కార్యక్రమం. గ్రామాల్లో వివిధ గ్రామాల మధ్య క్రీడా పోటీలు నిర్వహిస్తూ ప్రజలలో ఆనందం నింపి వ్యసనాలను తగ్గించి జాతి, కుల, మత, ఆర్థిక భేదాలు లేని సామాజిక బంధాలు పెంచుతోంది. ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ అడవుల నిర్మూలనను ఎదుర్కోవడానికి 114 మిలియన్ మొక్కలను నాటి తమిళనాడులోని పచ్చదనాన్ని 33% పెంచే ఒక బృహత్తర కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎన్నో పురస్కారాలను అందుకుంది. తమిళనాడుతో మొదలైన ప్రాజెక్ట్ గ్రీన్ హ్యాండ్స్ ప్రపంచంలోని ఎందరికో ఈ గ్రహాన్ని రాబోయే తరాలు జీవించటానికి అనువుగా ఉంచాలనే స్ఫూర్తిని కలిగిస్తోంది. గ్రామీణ ప్రజల జీవితాల్లో నాణ్యత పెంచటానికి, గ్రామీణ బాలల మేధో వికాసానికి ఈషా విద్య అందుబాటు ఖర్చులోనే ఉన్నత విద్యను అందిస్తోంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లలో సేవలు అందిస్తున్న ఈషా విద్యా స్కూళ్లు పిల్లల్లో విశ్వాసాన్ని, ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం, కంప్యూటర్ జ్ఞానాన్ని పెంపొందిస్తూ వారిని ఆర్థిక వ్యవస్థలో భాగం కాగల వారిగా తీర్చిదిద్దుతోంది. గవర్నమెంట్ స్కూల్ అడాప్షన్ ప్రోగ్రాం ద్వారా
గవర్నమెంట్ స్కూళ్లల్లో చదువుతున్న వేల మంది పిల్లలకి తగిన వనరులు, విధానాలు అమర్చి ఉన్నత విద్యను అందిస్తోంది. ఈషా హోంస్కూల్, ఇది సద్గురు చిరకాల స్వప్నం. దాని ఉద్దేశం ఇంటిలాంటి వాతావరణం కల్పించి ఉన్నత విద్యతో పాటు ఆటపాటలు అందించటం. అప్పుడు చదువు వారికి ఆనందకర ప్రక్రియగా మారుతుంది. ఈషా సంస్కృతి అనేది పిల్లల సంపూర్ణ ఎదుగుదలకు, వారు వారి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఉపకరించే ఒక పద్ధతి. ప్రాచీన యోగా పద్ధతులచే స్ఫూర్తి పొందిన ఈషా సంస్కృతి యోగా పద్ధతులతో పాటు నాట్యాన్ని, యుద్ధ కళలని అనుసంధానం చేసి పిల్లల శారీరక, మానసిక స్థితిలో సమతులనం తీసుకువస్తుంది. ఇన్సైట్, ఇది విజయానికి చిరునామా. ఇదొక వినూత్నమైన, శక్తివంతమైన బిజినెస్ లీడర్షిప్ ప్రోగ్రాం. వ్యక్తిగత, వృత్తిగత సాధికారతను, సామర్థ్యాన్ని పెంపొందించే ఉపకరణాలు ఇక్కడ ఉంటాయి. ఎంతో ప్రేరణ కలిగిన, అంకితభావం కలిగిన యువతకు, వ్యాపారవేత్తలకు సద్గురు అందించే ప్రత్యేక కార్యక్రమమిది. ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో సంస్థలను స్థాపించి నిర్వహిస్తున్న ప్రపంచశ్రేణి వ్యాపారవేత్తల పరిచయం కలుగుతుంది. ఇన్సైట్, వ్యాపారవేత్తలకు అవసరమైన అంతఃనిర్వహణ, వ్యాపార నిర్వహణ ఉపకరణాలు అందిస్తుంది. సద్గురు ప్రముఖులతో, ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తూ ప్రపంచంలో శాంతి, సహోదర భావనను పెంచేందుకు కృషి చేస్తున్నారు. వారు ఎన్నో ప్రముఖ అంతర్జాతీయ సంస్థలను ఉద్దేశించి పలు కార్యక్రమాలు నిర్వహించి వివిధ సంస్థలకు, సమూహాలకు అంతర్గత నిర్వహణ ద్వారా బాహ్యమైన పరిస్థితుల నిర్వహణ ఎలాగో నేర్పుతున్నారు.